హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో కామెంట్ చేయండి వచ్చేసి మా అబ్బాయి బెండకాయలు నేను కట్ చేస్తానులే అమ్మా అమ్మ అని అయితే అంటున్నాడు ఎందుకంటే ఈ మధ్యాహ్నకి త్రీ డేస్ నుంచి కాళ్ళు చేతులు అన్ని నొప్పులు అండి బాడీ పెయిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నేను అన్నప్పుడు వాడు విని అర్థం చేసుకున్నట్టుండు అందుకని నా కోసం హెల్ప్ చేస్తున్నాడు అయితే ఇక్కడ నేను జొన్న రొట్టెలు చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా వద్దమ్మ రోజు జొన్న రొట్టెలైనా మాకు ఈ మధ్య జొన్న రొట్టెలు అసలు ఇష్టం ఉండట్లేదు అని అయితే అన్నారు అందుకని ఇంకా వాళ్ళ కోసమని చపాతీలు చేద్దామని చపాతీలు అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ చూసారా హర్షిత్ అయితే బెండకాయలు కట్ చేస్తూ కట్ చేస్తూ ఇంకా క్యూటీకి వచ్చేసి ఫేస్కి అంతా ఇంకా వాటి తొడిమలన్నీ మెత్తిస్తున్నాడు ఇంకా ఆమె కూడా అలాగే మెత్తించుకుంటుంది క్యూటీ వచ్చేసి పేస్కంతా ఇంకా అలా బాగుంటుందండి సరదాగా ఇలా పిల్లలతో గడుపుతుంటే ఇంక ఇక్కడ బెండకాయ కర్రీని అయితే చేస్తున్నానండి ఇందులోకి టమాటాను వేసి అయితే చేస్తున్నాను జిగురు ఏమీ ఉండదు కావాలంటే నేను లాస్ట్లో మీతో షేర్ చేస్తాను చూడండి ఇంకా చపాతీ పిండి కలుపుదామని పిండి తీసుకుని వస్తే కూడా ఇంకా అది నేనే చేస్తానమ్మా అని అయితే అన్నాడు సరేలే ఇంకా వాడికి ఇష్టమైన పని ఇష్టంగా చేసేటప్పుడు ఎందుకు కాదనాలి అని చెప్పి ఇంకా వాడికే ఇచ్చేసాను అనమాట ఇంకా మా హర్షితే కట్ కలిపేశాడు పిండి కలుపుతూ కలుపుతూ పాట కూడా పాడండి ఆ పాటను కూడా వినేయండి మీరు సోనాలిసా అనే పాట అయితే పాడాడండి వాళ్ళకి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్కి ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారండి స్కూల్ డే ఫంక్షన్ కోసం ఫిబ్రవరిలో ఉంది ఇంకా అందుకని ఈ మధ్య పాటలు అయితే ఎక్కువ అయిపోయాయి వీళ్ళిద్దరికీ ఇంకా మా క్యూటీ కూడా పాడుతుంది పక్క నుంచి ఇంకా పిండి అయితే కలిపిచ్చేశాడు ఇంకా చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అస్సలు జిగురుగా రాదనమాట టమాటా వేస్ట్ చేస్తే ఆ పులుపుకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలకి బెండకాయ కర్రీ అంటే కూడా చాలా ఇష్టము కొన్ని తినరండి వెజిటేబుల్స్ కానీ కొన్ని ఇష్టంగా తింటారు ఇష్టంగా తినేవి ఇంకా బాగా తినిపిస్తాను నేను కూడా కర్రీ క్వాంటిటీ ఎక్కువగా పెడతాను ఏదైనా సరే అలానే తినాలి కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తినాలి రైస్ అయినా చపాతీ అయినా తక్కువగా తినాలి అలాగే తింటామండి మేము ఇంట్లో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అయితే మర్చిపోయామేమో అనిపిస్తుంది ఈ మధ్య లేజీ ఎక్కువ అయిపోయిందనమాట మాకు బద్ధకం ఎక్కువైపోయింది మార్నింగ్ కూడా అసలు తొందరగా లేవడం లేదు అందుకని వాటి నుంచి చాలా తొందరగా లేవాలి పనులన్నీ చాలా తొందరగా చేసుకోవాలి ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంతకు అయితే నేను పిల్లలతో గుంజిల్లు కూడా తీయించేదాన్ని అండి రోజు నేను తీసేదాన్ని ఇంకా వాళ్ళతో కూడా తీయించేదాన్ని మార్నింగ్ లేవగానే దాని గురించి అయితే మళ్ళీ మాట్లాడతాను ఈ టాపిక్ గురించి ఇంక ఇక్కడొచ్చేసి మహర్షిత్కి పప్పుచారు అన్నం కలుపుకు తినేటప్పుడు పెరుగు కలుపుకొని తింటాడండి ఇలాంటి డిఫరెంట్ అలవాటు మీలో కూడా ఉందా పప్పుచారే కాదండి ఇలా బెండకాయ కర్రీలో కూడా కలుపుకొని తినేస్తుంటాడు ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని పడుకున్నాము ఇంక ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి ఫోర్ థర్టీకే లేచాను చెప్పాను కదా ఒక డిసిషన్ అయితే తీసేసుకున్నాను ఒక గట్టి నిర్ణయము ఈ ఎన్నాళ్ళు చేస్తానో చూడాలి ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఈ మధ్య హాట్ వాటర్ కూడా తాగడం లేదు నాది నాకే ఏదో లేజీగా ఉండడము అసలు బద్ధకంగా చాలా నీరసంగా ఉండడము పని అన్ని స్లోగా చేసుకోవడము ఇలాగైతే చేస్తున్నాను ఫస్ట్ లాగా అసలు నేను అందుకని నన్ను నేనే ఇంకా మోటివేషన్గా చేసుకోవాలి పనులన్నీ ఫాస్ట్గా అని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే తొందరగా లేచాను ఇవాళ కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చేశానండి కాకపోతే ఇంకా వీడియో తీయలేదు కొంచెం ఏదోలా అనిపిస్తుంది తీయాలంటే చేసేసి ఇంకా హాట్ వాటర్ అయితే తాగేశాను చూడండి ఎంత చీకటిగా ఉందో ఫైవ్ అవుతుంది హాఫ్ ఎన్ అవర్ అలా చేశానండి స్కిప్పింగు ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ అంతే ఇంకా కడిగేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇవాళ పౌర్ణమి కదా ఇంకా బట్టలన్నీ నిన్న ఆఫ్టర్నూన్ అయితే ఉతికేశాను వాటిని ఆరేసాను ఇంకా ఏం షూట్ చేయలేదండి కడిగేది పెట్టేది అవంతా ఒకేసారి ఇంకా స్నానం అంతా కంప్లీట్ చేసుకొని పూజ కూడా ప్రశాంతంగా ఆరు గంటల వరకే పూజ అంతా చేసేసిన తర్వాత వీడియో అయితే తీసుకున్నాను ఇంక ఇలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు కానీ మా ఆయన అయితే ఫైవ్ ఓ క్లాకే లేచేశారు నా నేను చేసే సౌండ్స్కి లేచేసి ఇంకా వాళ్ళు కూడా స్నానం చేసేసి ఇంకా తొందరగానే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు చూడండి బయట ఎంత ప్రశాంతంగా ఉందో ఇలా మార్నింగ్ మార్నింగ్ తొందరగా లేచి పూజ కూడా చేసేసుకుంటే మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్య నేను అన్నీ మర్చిపోతున్నానేమో అని అయితే అనిపిస్తుంది ముందైతే చేసేదాన్ని అండి చాలా తొందరగా లేచే వాళ్ళం ఆయన తొందరగా డ్యూటీకి వెళ్ళేవారు ఆయన కొంచెం లేటుగా వెళ్తున్నారు కదా అని నేను కూడా ఇంకా లేటుగా లేవడం లేటుగా చేయడం అన్నీ ఇలాగైతే అవుతున్నాయి అందుకని గట్టి నిర్ణయం అయితే తీసేసుకున్నాను ఈ వీడియో అన్న ఉంటుంది కదా ప్రూఫ్గా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వీడియో రూపంగా ఇలాగే కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఎన్నాళ్ళు చేస్తానో చూసేద్దాం ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయన టీ పెట్టేసి వెళ్ళిపోయారనమాట ఇంకా దాన్ని వేడి చేసుకొని తాగాలి లోపలికైతే వచ్చేసాను ఇంకా నైటు పెసర్లు కూడా నానబెట్టేశాను పెసరట్టు వేద్దాము అని ఇంకా టీ అయితే తాగేస్తున్నానండి ఇంకా మొబైల్ కూడా కొద్దిసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ అలా టీ తాగినంత సేపు అయితే చూసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా ఫస్ట్ రైస్ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ చేద్దామని పెసరట్టు బాగుండదు కదా ఉప్మా పెసరట్టు బాగుండదు ఆఫ్టర్నూన్కి అందుకని ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను స్టాప్ అయినా వన్ అవర్లో అన్నీ చేసేయచ్చండి ఫాస్ట్ ఫాస్ట్ అంటే చేయడంలో ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఇంకా కొన్ని కొన్ని వర్క్లు అయితే చేసుకోవడంలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మధ్య కాళ్ళు చేతులు కిచెన్లో ఎక్కువసేపు నిలబడడం వల్ల కూడానేమో అని అయితే అనుకున్నాను కాకపోతే అందరికీ ఇలానే ఉందంట చాలామందికి అలానే అనిపిస్తుందంట ఇంక ఇక్కడ చూసారా పిచ్చుకలు అయితే ముగ్గుపిండి తినేస్తున్నాయండి వచ్చి ఈ మధ్య బాగా గమనిస్తున్నాను నేను కూడా ఎప్పుడు వీడియో తీసుకోలేదు నేను ఎప్పుడు బియ్యం పిండితోనే వేస్తుంటానండి ముగ్గులు ఇక్కడ ఇంటి ముందైనా తులసి ముందైనా సరే బియ్యం పిండితో వేస్తేనే మంచిది అని అయితే అంటారు కదా ఇంక అలానే వేస్తాను అందుకనేమో ఈ మధ్య మా ఇంటికి ఎక్కువగా వస్తున్నాయి పిచ్చుకలు ఇంట్లోకి కూడా వచ్చేస్తాయండి మనం ఏం సౌండ్స్ చేయకపోతే ఇంట్లోకి అంతా వచ్చేస్తాయి కిచెన్లోకి మొన్న అయితే బెడ్రూమ్లోకి బాత్రూంలోకి కూడా వచ్చేసింది ఒకటి అప్పుడు మా అబ్బాయి వచ్చేసి డోర్ వేసేసాడు దాన్ని పట్టుకుంటానని అలా ఇబ్బంది పెట్టొద్దు నాన్న అని చెప్పి బయటికి అయితే పంపించేసాను ఇంక ఇక్కడ వంటలు అయితే ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదండి ఇంకా ఉప్మా కూడా రెడీ చేసేసాను అలాగే లెమన్ రైస్ కూడా రెడీ చేసేసాను ఇంకా పెసరట్టు అయితే వేసేస్తున్నానండి ఇదిగోండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసేస్తాను నేను ఎప్పుడు ఇలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్మాలో ఇంకా పెసరట్లు పోసేసి పిల్లలకైతే తినడానికి పెట్టించేసాను అండి వాళ్ళు అయితే ఎక్కువగా ఇష్టపడారనమాట ఉప్మా మాత్రం తిన్నారు పెసరట్టు తినలేదు ఎందుకో మాకైతే చాలా బాగా నచ్చింది నాకైనా మా ఆయనకైనా ఇంకా మా ఆయనకు కూడా ఇవాళ బాక్స్ అయితే పంపించేశాను ఎప్పుడు పంపించను కదా ఎప్పుడు ఇలా స్పెషల్స్ ఏమైనా చేసినప్పుడు మాత్రమే పంపిస్తుంటాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ట్రై చేయొచ్చు ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ఇలాగ చేసుకొని తినయొచ్చు అనిపించింది ఇంకా వాళ్ళని అయితే పంపించేస్తానండి ఇంకా వాళ్ళని రెడీ చేసింది కూడా ఏం షూట్ చేసుకోలేదు ఇంక ఇక్కడ వాళ్ళు లేట్గా లేచారు కదా పిల్లలు ఇద్దరు ఇంకా వాళ్ళ బెడ్షీట్స్ అయితే ఇలాగ మిగిలిపోయాయి ఇంకా వాటిని కూడా మడత పెట్టేసి ఇంకెక్కడి అక్కడ సర్దేశాను విండోస్ కూడా ఓపెన్ చేసేసి తర్వాత వాళ్ళు తుడుచుకున్నట్టు టవల్స్ ఇవి ఎన్ని ఉంటాయి ఉండండి ఇంట్లో తర్వాత వచ్చేసి ఇంకా నేను తినేస్తున్నాను టెన్ ఓ క్లాక్ అలాగైతే అయ్యింది ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకుంటాం కానీ అస్సలు అవ్వవు అనమాట ఇంకా ఉంది పని అయితే ఇంకా తినేసి ఇంకా ఉండే గిన్నెలన్నీ కిచెన్ చూసారా ఎలా ఉందో ఇంకా అన్నీ కడిగేస్తున్నాను ఒక పని తర్వాత మరొక పని ఒక పని తర్వాత మరొక పని ఇలా పనులు అయితే వస్తూనే ఉంటాయండి మనకైతే ఇంకా అన్నీ క్లీన్ చేసేసాను చూసారా ఇంకా కొద్దిసేపు ఎండలోకి కూడా వెళ్దామనిపించింది అందుకని ఇంకా పైనకి అయితే వెళ్ళానండి కొద్దిసేపు అది మార్నింగో ఈవినింగో వెళ్తే బాగుంటుంది కానీ మార్నింగో ఈవినింగో అసలు టైమే కుదరదు ఇంకా పెసలు అయితే నైట్ నానబెట్టిండేవి కొద్దిగన్నీ మిగిలిపోయాయి ఇంకా వాటినైతే ఇంకా స్ప్రౌట్స్ కోసం అయితే ఇంకేలాగా కర్చిపులో కట్టి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అవి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి నేను మీకు ఇలా చేసి పెట్టేసి పిల్లలకి గుగ్గిళ్ళులాగైనా ఇవ్వచ్చు అలాగే ఊరికే కొద్దిగా తాలింపు పెట్టేసైనా ఇవ్వచ్చు ఇంకా కొద్దిసేపు అయితే పైనకి వెళ్ళిపోదామని ఇంకా ఎండలోకి అయితే వచ్చేసానండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది మార్నింగ్ అన్న వస్తే బాగుండు అనిపించింది లేదు ఈవినింగ్ టైంలో అయినా వ్యూ చాలా బాగుంటుంది ఇంకెండలో నుంచి వచ్చేసి ఇంకా కొద్దిగా సబ్జా గింజల్ని అయితే నానబెట్టి పెట్టింటి మార్నింగే ఇంకా అదేం షూట్ చేసుకోలేదు ఇంకా లెమన్ పిండేసి ఆ సబ్జా గింజల్ని ఈ వాటర్లోకి వేసేసుకున్నాను షుగరు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా సబ్జా గింజల్ని వేసేసుకొని తాగేస్తున్నానండి ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి ఇంకా నేనేం గట్టి నిర్ణయం తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఎలాంటి వీడియో చేయాలో అనేది కూడా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి